మంత్రశాస్త్ర వైభవం సాధన రహస్యాలు అనే ఈ కార్యక్రమానికి శ్రీ సన్నిధి ప్రేక్షకులకు మరొకసారి స్వాగతం సుస్వాగతం నేడు ఈ ఎపిసోడ్లో భాగంగా మంత్రశాస్త్ర వైభవం గురించి సాధన రహస్యాల గురించి మనం ఇంకా ఇంకొన్ని విషయాలను చెప్పుకునే ప్రయత్నము చేద్దాము అందరికీ కూడా ఆస్తిక బంధువులకి ఆత్మీయులందరికీ నమస్సులు ఓం శ్రీ శారదాదేవ్యై నమః నమ ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా చాలా గొప్ప విషయాన్ని ఈరోజు మనం చెప్పుకుందామండి మనము గత ఎపిసోడ్లో చెప్పుకున్నాము ఎన్నో మంత్రశాస్త్ర రహస్యాలు ఉన్నాయి మన దగ్గర మన సద్గురువుల దగ్గర మన వేద వాంగ్మయంలో అసలు మంత్రము అంటే మననాథ్ త్రా త్రాయతే ఇది మంత్ర అంటే దాన్ని మననము చేసినంతనే తాపత్రయాల నుంచి మనకు విముక్తినిస్తుంది జన్మరాహిత్య సిద్ధిని కలుగజేస్తుంది సందేహము లేదు మరి మంత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మిత్రులారా మంత్రాం శబ్దగోడయ కదా అంటే ఈ ఏడు కోట్ల ఉపాసన ప్రధాన ఉపాసన మంత్రాలు తర్వాత ఎన్నో ఉపమంత్రాలు ఇలా శాఖోపశాఖలుగా మన మంత్రశాస్త్రము అనంతంగా వ్యాపించి ఉంది మరి ఈ మంత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇది ఒక కవి రాసినవా ఒక రచయిత తీర్చిదిద్దినటువంటి పద ప్రయోగమా అసలు ఈ మంత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మంత్రాలను ఎలా అనుష్ఠించాలి ఈ అసలు మంత్రాలలో ఏ ఏ రకాలు ఉన్నాయి ఎన్నో సంశయాలండి సాధకులకి అన్ని సంశయాలకు సమాధానమిచ్చే ప్రయత్నమే ఈ మంత్రశాస్త్ర వైభవము సాధన రహస్యాలనేటువంటి ఈ కార్యక్రమము మంత్రాలు అండి ప్రతి మంత్రానికి మంత్రద్రష్ట ఉంటారండి తప్పకుండా అంటే ప్రతి మంత్రానికి ఆ మంత్రాన్ని తన యొక్క అద్వితీయ అద్వైతానందానుభూతి సాధనలో ఆ యొక్క సాధన యొక్క సమాధి స్థితిలో ఆ యొక్క సాధకుడు ఆ యొక్క ఋషి తాను దర్శించినటువంటి గొప్ప సాఫల్య మార్గాలే ఈ మంత్రాలు అందుకే ప్రతి మంత్రానికి మంత్రద్రష్ట ఒకరు ఉంటారండి అంటే ఒక ఋషి మహాత్ముడు ఉంటాడు అందుకే మంత్రము చేసేటప్పుడు మంత్రాన్ని ఉపాసించేటప్పుడు ఆ యొక్క మంత్రానికి ఋషి ఎవరో గురువులు చెప్తారు తర్వాత ఆ యొక్క మంత్రము ఏ ఛందస్సులో ఉంది మంత్రానికి కీలకమైనటువంటి బీజము ఏమి ఇవన్నీ దానిలో ఉంటాయండి ఇవన్నీ కూడా మంత్ర మర్యాదలు మంత్రాన్ని దర్శించినటువంటి ఆ యొక్క మంత్రవేత్త ఆ యొక్క ఋషి చెప్పినటువంటి మర్యాదలు అక్కడి నుంచి ఆ యొక్క మంత్రాన్ని దర్శించినటువంటి ఆ యొక్క ఋషి నుంచి గురు శిష్య పరంపరలుగా మనదాకా వచ్చాయండి మంత్రాలు ఈ మంత్రోపాసన మార్గాలు అయితే ఈ ఎపిసోడ్లో మనము అంగ సప్తకము దాని గురించి మనం మాట్లాడదాము ఈ ఎపిసోడ్ యొక్క ఆత్మ ఏంటి మంత్రాంగ సప్తకం ప్రతి మంత్రానికి ఏడు అంగములు ఉంటాయండి దాన్నే అంగసప్తకం అంటారు సప్తకం అంటేనే ఏడు అసలు మంత్రానికి ఉన్నటువంటి ఆ ఏడు ప్రధాన అంగాలు ఏంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇక్కడ ఏం చెప్పింది మనకు శాస్త్రవాక్యము అంటే ఋషిశ్చందశ్చ బీజశ్చ కీలకం శక్తిరేవచ అంగన్యాసస్తథోధ్యానం మంత్రాంగాణాంచ సప్తకం అంగానాం వర్జయేన్ మంత్రం నిష్ఫలం భవితి ధ్రువం శిలా శాసనం అండి ఈ చివరి వాక్యం ఇక్కడ ఏం చెప్పారు ఈ మా దీనిలో అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాము ఎపిసోడ్లో మంత్రము యొక్క అంగసప్తకం గురించి అంటే మంత్రానికి ఉన్నటువంటి ఏడు అంగాల గురించి మనం మాట్లాడుతున్నాము ఇది ఇది మంత్రం యొక్క మర్యాద మంత్రోపాసన మర్యాదనే ఈ మంత్రం యొక్క ఏడు అంగాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చూడండి ఒక మనిషికి తగు మర్యాద మనం ఇస్తేనే కదా ఆ యొక్క మనిషి మన ఎందు ప్రసన్నుడై మనకు తన ప్రేమను కురిపిస్తాడు మరి ప్రతి మంత్రానికి కూడా మిత్రులారా ఒక ఒక శాస్త్ర మర్యాద ఉంది అదే ఈ యొక్క అంగసప్తకం ప్రతి మంత్రానికి ఏడు అంగములు ఉన్నాయి వాటి గురించి పరమేశ్వరుడు ఏం చెప్పాడో ఇప్పుడు మీకు ఈ ఈ ప్రమాణాన్ని చదివి వినిపించానండి దీనిలో ఏముంది ఋషిశ్చందశ్చ బీజశ్చ కీలకం శక్తిరేవచ అంగన్యాసస్తానం మంత్రాంగాణాంచ సప్తకం ఇది ప్ర శాస్త్ర ప్రమాణం దీనిలో ఏముంది ప్రతి మంత్రానికి గుర్తుంచుకోండి ఋషి స్మరణ మనం ఇంతకుముందు చెప్పాము ఏ మంత్రము ఏ ఋషి ద్వారా ఏ ఋషి అయితే తన అద్వైత స్థితిలో ఏ ఋషి ఆ యొక్క మంత్రాన్ని ద్ర దర్శించాడో ఆ యొక్క ఋషియే ద్రష్ట అంటే మంత్రంలో ఉన్నటువంటి ఏడు అంగాలలో మొదటిది ఋషి రెండవది ఛందస్సు అంటే ఆ యొక్క మంత్రము ఏ ఛందస్సులో చెప్పబడి ఉంది మూడవది ఆ యొక్క మంత్రములో బీజము ఏ బీజము దానిలో దాగి ఉంది గుర్తుంచుకోండి మిత్రుడారా అందుకే బీజాక్షర మంత్రాలు తప్పకుండా గురువు సమక్షంలోనే ఉపదేశం పొందాలని మనం చెప్పుకున్నాము ఎందుకు బీజం అంటేనే విత్తనం అది నాటితే మహావృక్షం అవుతుంది అది భూమిలో నాటడం వల్ల ఒక బీజాన్ని అంటే ఒక విత్తనాన్ని భూమిలో నాటడం వల్ల ఒక క్షేత్రంలో నాటడం వల్ల ఆ యొక్క భూమిలో ఆ యొక్క మట్టి సారము చేత సంగమించబడ్డటువంటి ఆ బీజము విచ్ఛిత్తి అయ్యి దానిలో ఉన్నటువంటి ఒక వృక్ష గుణము ఎదుగుతుంది అదే మహావృక్షమై విరాజిల్లుతుంది అందుకే బీజము ప్రతి మంత్రములో ప్రధానంగా అంతర్లీనంగా ఏ బీజము యొక్క శక్తి ఉన్నదో అది బీజం అన్నట్టు మొదటిది ఏంటి ఋషి రెండవది ఛందస్సు మూడవది బీజము నాలుగవది శక్తి ఆ యొక్క మంత్రములో ఏ దేవతా శక్తి ఉంది తర్వాత ఈ మంత్రము షట్కర్మలు అంటారండి మోహన స్తంభన ఆకర్షణ మారణ ఉచ్ఛాటన అనేటువంటి విద్యలు ఉన్నాయి వాటి గురించి మనం మళ్ళీ మళ్ళీ ఎపిసోడ్లో చెప్పుకుందాం అయితే ఈ షట్కర్మల మంత్రాలలో ఈ మంత్రములో ఏ మంత్ర శక్తి ఏ దేవతా శక్తి నిక్షిప్తం కాబడి ఉంది అది శక్తి తర్వాత కీలకం ఏది అతి ముఖ్యమై ఉన్నది ఏ భాగం అతి ముఖ్యమై ఉన్నదో అది తర్వాత అంగన్యాసము చివరిది ఏడవది ధ్యానము ఇది ముఖ్యమండి ఈ ఏడు ఈ సప్త అంగములే మంత్రం యొక్క సప్తాంగాలు ఇది మంత్ర మర్యాద ఈ ఏడింటి గురించి మనం గురువు దగ్గర తెలుసుకొని ఆ యొక్క నియమాలను పాటించి మనం మంత్రము చేస్తే తప్పకుండా మనకు మంత్రము సిద్ధిస్తుంది దీనిలో మనం చెప్పుకున్నామండి ఋషి అంటే మంత్రం యొక్క ద్రష్ట రెండవది ఛందస్సు మంత్రము ఏ ఛందస్సులో చెప్పబడి ఉన్నది మంత్రాన్ని కూడా ఒక ప్రాకృత దేవనాగరి వ్యాకరణము అంటే మంత్రము ఏ ఛందస్సులో ఉంది అది తర్వాత మంత్రం యొక్క బీజము మంత్రములో ఉన్నటువంటి శక్తి మంత్ర మంత్రములో ఉన్నటువంటి ఏది ప్రధాన కీలకము తర్వాత ఈ ఆడవది అంగన్యాసం అండి ఇది చాలా ముఖ్యము ఇక్కడ చూడండి ప్రతి మంత్రాన్ని మంత్రములో ఉన్నటువంటి మంత్రములో ఉన్నటువంటి ఆ యొక్క బీజాక్షరాల శక్తిని మంత్రములో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ యొక్క దేవతా శక్తిని మనము మన శరీరంలోకి ఆవాహన చేసుకోవడమే న్యాసక్రియ అంగన్యాసము కరణ్యాసం అంటారండి ఈ న్యాసక్రియ చాలా గొప్పది మనకి శాస్త్రం ఒక మాట చెప్పింది రుద్రో రుద్రమర్చయేత్ అంటే రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి రుద్రుడిని అర్చించలేడనటువంటి శాస్త్రం చెప్పినటువంటి మాట ఇక్కడ ఏ అయితే మనము చేస్తున్నామో ఆ మంత్రములో ఉన్నటువంటి అధిష్టాన దేవతగా మనము మారగలిగితేనే రుద్రుడైన వాడే రుద్రుణ్ణి అర్చించగలడు అన్న ప్రమాణము చేత ఏ మంత్రాన్ని ఉపాసిస్తున్నామో ఆ మంత్రం యొక్క దేవత ఎవరున్నారో ఆ దేవతగా మనం మారగలిగితేనే ఆ యొక్క మంత్రాన్ని మనము అనుష్ఠించడానికి అర్హులము అనేటువంటిది శాస్త్ర ప్రమాణము అందుకే మనము ఏ దేవత యొక్క మంత్రాన్ని ఉపాసిస్తున్నామో ఆ యొక్క మంత్రములో ఉన్నటువంటి బీజాక్షరాల్లో ఉన్నటువంటి శక్తిని మంత్రదేవత యొక్క శక్తిని ఈ అంగన్యాస కరన్యాసాల ద్వారా మనము ఆవాహన చేసుకొని చివరికి ఇతి దిగ్బంధ అని ఈ ఈ క్రియ వల్ల మనం పూర్తిగా మంత్రదేవతగా మనం మారిపోతాము అప్పుడు మంత్రాన్ని అనుష్ఠించడం వల్ల మంత్రం మనకు సిద్ధిస్తుంది ఇది ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వివలెన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అంటాము అంటే సమానత్వ ధర్మము ఏ మంత్రాన్ని నువ్వు ఉపాసిస్తున్నావో ఆ మంత్రదేవతగా నువ్వు నిన్ను మార్చే క్రియనే ఈ అంగన్యాస క్రియ మంత్రం మొత్తం చేసిన తర్వాత ఇతి విమోక అని చెప్పి మళ్ళీ మంత్రశక్తిని విమోచన చేస్తామండి ఇది ఆరవది అతి గొప్పది సంస్కారము ఈ యొక్క సప్తకములో ఆరవది ఇక చివరికి ధ్యానము ఇది చాలా గొప్పదండి గుర్తుంచుకోండి మిత్రులారా మనము సగుణమూర్తులుగా చూస్తున్నటువంటి ఈ సమస్త దేవతామూర్తులు ఈ సమస్త దేవతామూర్తుల యొక్క ఆకృతి కూడా ఒక మంత్ర ఒక ఒక ధ్యాన ప్రమాణము చేతనే వచ్చింది అంతే తప్ప ఇది ఒక కవియో ఒక చిత్రకారుడో అనుకుంటే వచ్చినటువంటి ఆకృతులు కావి ఈ ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు ఈ ఏడు కోట్ల మంత్ర ఉపాసన అధిష్టాన దేవతలకు సంబంధించి ప్రతి దేవతకి కూడా ఒక రూప వర్ణన ఉంటుంది ఈ రూపవర్ణన ఎవరు చేశారు ఎవరు దర్శించారంటే మంత్రం యొక్క ద్రష్టయే అంటే ఏ ఋషి అయితే తన బ్రాహ్మీ స్థితిలో మంత్రాన్ని దర్శించాడో ఆ యొక్క మంత్రద్రష్ట ఆ యొక్క ఋషి ఆ మంత్రము యొక్క అధిష్టాన దేవత ఎలా ఉంటారో కూడా వాళ్ళు దర్శించారండి దర్శించి ఆ యొక్క మంత్ర అధిష్టాన దేవత ఏ రూపంలో ఉంటాడో ఒక ధ్యాన శ్లోకంలో మనకు అందించారు అదే ధ్యానము చివరికి అదే ధ్యానము ఈ ఇది ఏడవ అంగ మంత్రం యొక్క సప్తమ అంగం ఇది మనం ఏ మంత్రాన్ని ఉపాసిస్తున్నామో ఆ యొక్క మంత్ర అధిష్టాన దేవత ఎ ఎలా ఉన్నారో ఆ యొక్క మంత్ర అధిష్టాన యొక్క సాకార రూపము సగుణ రూపం ఎలా ఉందో ఋషి చెప్పాడు కనుక ఆ యొక్క ధ్యాన శ్లోకాన్ని మనం పఠించి ఆ యొక్క మంత్ర అధిష్టాన దేవతను మనం ధ్యానంలో చూసుకుంటూ రమిస్తూ ఆ యొక్క స్వామి యొక్క భక్తిలో మనం ఆనందాన్ని అనుభవిస్తూ మంత్రాన్ని ఉపాసించగలిగితే తప్పకుండా మంత్రసిద్ధి అవుతుంది చూడండి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాఘోణే పుండ్రేక్షు బాణ హస్తే నమస్తే జగదేక మాత అని అమ్మవారిని స్మరించాడు ఒక ఋషి తాను ఆ క్షణంలో ఒక అద్వితీయ చైతన్యమూర్తిని ఒక సగుణ రూపంగా ఏ రూపంలో దర్శించారో దాన్ని సూత్రీకరించిందే ఈ ధ్యాన శ్లోకం ఇది మంత్రముకు ఉన్నటువంటి ఏడు అంగాలలో సప్తమ అంగం ఇది ఈ ఏడు అంగాలను ఎవరైతే ఈ ఏడు అంగాలను ఎవరైతే ధ్యానిస్తారో వీటి గురించి తెలుసుకొని ఈ శాస్త్ర క్రమములో ఎవరైతే మంత్రాన్ని ఉపాసిస్తారో తప్పకుండా వాళ్ళు ధన్యులు కాగలరు నిస్సంశయముగా మంత్రసిద్ధిని పొందగలరు అని తెలియపరుస్తూ ఆస్తిక లోకానందరికీ కూడా మరొకసారి నమస్సులు సర్వే జనా సుఖినో భవంతు మీ శివప్రసాద శాస్త్రి